హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి మేనేజర్ పోస్టులకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ముఖ్యంగా మన తెలుగు విద్యార్థులు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే సెంటర్ కోసమే ఫస్ట్ ఆలోచిస్తారండి. మీరు సెంటర్ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ పోస్టులకి మేనేజర్ పోస్టులు అండి. ఎవరైతే జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సంపాదించాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మేనేజర్ స్థాయి పోస్టులు 6 నెలల వరకు మీకు 40,000 శాలరీ అనేది ట్రైనింగ్ పీరియడ్లోనే వస్తుంది. 6 మంత్స్ తర్వాత మిమ్మల్ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది ఎఫ్సిఐలో. అప్పటి నుంచి మీకు పే స్కేల్ అనేది రన్ అవ్వడం జరుగుతుందండి. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు, అప్ టు 28 ఇయర్స్ వరకు ఓసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీలకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈ పోస్టులను నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అనేది మన దేశంలో ఎన్ని జోన్లు ఉన్నాయో అన్ని జోన్ల కింద రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. మీరు ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు, ఏ జోన్లోనైనా మీరు జాబ్ పొందే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. సెంటర్ మాత్రం మనకు తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఇక పోస్టుల వైపు చూసుకుంటే నార్త్ జోన్లో మొత్తం 187 పోస్టులు ఉన్నాయి. సౌత్ జోన్, మనది సౌత్ జోన్ కాబట్టి మొత్తం 65 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ జోన్ వచ్చేసి 15 పోస్టులు, ఈస్ట్ జోన్ వచ్చేసి 37 పోస్టులు, నార్త్ జోన్ వచ్చేసి 26 పోస్టులు ఉన్నాయి. వీటికి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్, 60% మార్క్స్తోనే క్వాలిఫై కావాలి ఎనీ డిగ్రీ అనేది. ఫీజు వచ్చేసి 800 రూపీస్ ఫీజు ఉంటుంది. మరియు 2 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుందండి. ఫేజ్ 1 ఫేజ్ 2, పేపర్ 1 పేపర్ 2 అనేది 2 స్టేజ్లలో ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ లిస్టు, మెరిట్ లిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే స్టేట్ గవర్నమెంట్కి ప్రిపేర్ అవుతున్నారో, సో ఒక్కసారి ఆలోచించండి. మీకు స్టేట్ గవర్నమెంట్ కంటే సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మేబీ ఇంగ్లీష్లో పేపర్ ఉండి ఉండొచ్చు, కానీ మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి. మన సబ్జెక్టుతో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చాలా చిన్నదిగా మనం చెప్పుకోవచ్చు. మీకు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి మీరు ఇంగ్లీష్ని ఎట్లయినా అధిగమించవచ్చు. ఈ పోస్టులకైతే అప్లై చేయండి. ఎవరైతే జాబ్ నీడ్ ఉందో, ఈ స్టేట్ గవర్నమెంట్లు ఇన్ని కష్టాలు పడి వెయిట్ చేయడం కన్నా ఈ ట్రాన్స్పరెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా జరుగుతాయి, మరియు వాటికి తోడు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. ఒక్కసారి మీరు పేపర్ ప్యాటర్న్ చూసుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, అదేవిధంగా ఇక పేపర్ 2 చూసుకున్నట్లయితే మీకు పోస్ట్ కోడ్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ABCDEFG అనే పోస్ట్ కోడ్ ఇవ్వడం జరిగింది. పోస్ట్ కోడ్ వైడ్ సెకండ్ పేపర్ అనేది ఉండే అవకాశం ఉన్నది. సో దీనికి సంబంధించిన PDF అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. పేపర్ 1 వచ్చేసి 120 క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 90 మినిట్స్ ఉంటుందండి. ఇక సెకండ్ పేపర్ వచ్చేసి మీకు పోస్ట్ కోడ్ను బట్టి సెకండ్ పేపర్ అనేది ఉంటుంది. సిలబస్ కూడా మీకు ఎవరైతే బ్యాంక్ సిలబస్ ఉంటుందో దాదాపు బ్యాంక్ సిలబసే ఉంటుంది. మనం నార్మల్గా స్టేట్తో కంపేర్ అయితే సెంట్రల్ సిలబస్ అనేది చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే స్టేట్కి వచ్చేసరికి మనం సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్, స్టేట్ గవర్నమెంట్ మొత్తం సిలబస్ చదవాల్సి ఉంటుంది. అదే సెంటర్కి అయితే మన స్టేట్ చదవాల్సిన అవసరం ఏముండదు, అంతగా ప్రయారిటీ కూడా ఏముండదు. మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే తొందరగా గెట్ ఇన్ కావచ్చు ఈ జాబ్లలో. అప్లై చేయండి, అప్లై చేసేది ట్రై చేయండి. ఓన్లీ స్టేట్ గవర్నమెంట్స్తో జాబ్స్కి అప్లై చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయండి. మనకన్నా నార్త్ వాళ్ళు ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ సంపాదించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఈ జాబు ఆ జాబ్ అని ఏం చూడరు, అన్ని జాబ్లకు అప్లై చేసి ఎక్కడైనా ఎగ్జామ్స్ రాసి జాబ్ అనేది సంపాదిస్తారు. సో మన వాళ్ళు కూడా స్టేట్ గవర్నమెంట్ కన్నా సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేయాలి అనే అభిప్రాయం అయితే నాకుంది. సో అప్లై చేస్తారు కొంతమంది అయినా ఈ వీడియో చూసి ఆశిస్తున్నా. మీకు అప్లికేషన్ విధానం వచ్చేసి www.fci.gov.inలోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు అప్లికేషన్లో ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఏ విధంగా చేయాలంటే నా అప్లికేషన్ చేయిస్తూ మీకు లైవ్లో చూపిస్తాను. ఇక మీకు సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం. ఇక తెలంగాణ వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఇవి సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఇక మెయిన్స్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మరియు విశాఖపట్నంలో ఉంటుంది, తెలంగాణలో హైదరాబాద్లో మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎఫ్సిఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికో ఒకరికైతే ఉపయోగపడుతుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.